మరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఇవి రెండు లేని ఊరే లేదు. తమిళ్లో చెప్పేదా మన వాళ్ళు ఉన్నారు, కొలకాద వాయుమిల్ల, కొర సొల్లాద వాయుమిల్ల, ఇది రెండు ఇల్లంది ఊరు ఇల్ల. పురియదా రాజా, అర్థమైందా రాజా? సో ఈరోజు పవన్ కళ్యాణ్ ఎంత విమర్శించినా, లోకేష్ ఎంత మొరిగినా, చంద్రబాబు నాయుడు ఊరూరు తిరిగి ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఈ రాష్ట్ర ప్రజలు మంచి చేసిన జగనన్నని మర్చిపోరు. 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు జగనన్నకి పట్టం కట్టి 175 సీట్లు ఇవ్వటానికి రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ధైర్యంగా ఈ రాయలసీమ గడ్డ మీద నుంచి చంద్రబాబు నాయుడికి సవాల్ చేస్తున్నాను. నిన్ను ముఖ్యమంత్రిని చేసిన కుప్పానికి పోదాం, ఆ కుప్పంలో ప్రతి ఇంటికి సంక్షేమాన్ని చేసింది నువ్వా జగనన్న అని అడిగితే జగనన్ననే చెబుతారు. ఎందుకంటే మీరే చూశారు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మున్సిపాలిటీలో ఏ విధంగా వార్ వన్ సైడ్ అయిందో. నానా కొడుకులు గల్లీ గల్లీ తిరిగినా తరిమి తరిమి కొట్టారు హైదరాబాద్ వరకు. నెక్స్ట్ ఎలక్షన్ లో 175కి 175 అని అందుకే ఘంటా పదంగా చెప్పగలిగాను. ఈ రోజు కుప్పం ప్రజలకు కావాల్సిన మున్సిపాలిటీ కానీ, రెవెన్యూ డివిజన్ కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ అన్ని అందించింది మా అన్న జగనన్నే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా అన్నం చూసారా, తెల్ల షర్ట్ వేసుకొని చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు. పెద్దవాళ్ళనైతే అన్న అంటారు, ఆడపడుచులనైతే చెల్లమ్మ అంటారు. ఇది చూసి కూడా పవన్ కళ్యాణ్ ఏడుస్తున్నాడు. ఆయన తెల్ల షర్ట్ వేసుకుంటాడు, అన్న అని పిలుస్తాడు, చిరునవ్వులతో మాయ చేస్తాడు, నమ్మకండి అంటాడు. నాకు అర్థమైంది ఏంటంటే, నాకన్నా చిన్నోడు కానీ నాకన్నా అందంగా ఉంటాడు, నాకన్నా ముందే రాజకీయాల్లో సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రిగా తిరుగులేని నాయకుడిగా ముందుకు వెళ్తున్నాడు, అలాగే సక్సెస్ఫుల్ ఫ్యామిలీ పర్సన్ గా ఉన్నాడు, సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా ఉన్నాడు, ప్రజలందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు అని ఆయన జలసీతో ఫీల్ అవుతున్నాడు. 6 నెలలకు వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా, సో చంద్రబాబు నాయుడుతో చేరడం వల్ల పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య జలసి ఆక్రోషం అన్నీ కూడా వచ్చి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ జగనన్నకి, ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి ఆ జలసీకి అని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇక ముఖ్యంగా మీరు చూస్తే నగిరి నియోజకవర్గంలో జగనన్న 4 సంవత్సరాలకి ముందు రావటం జరిగింది. నా చెల్లి రోజమ్మని గెలిపించండి, నేను దగ్గరుండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అన్నారు. అన్న మాటని గౌరవించి మీరందరూ కూడా రెండవసారి నన్ను ఎమ్మెల్యేని చేస్తే అన్న నన్ను ఆశీర్వదించి ఈరోజు మంత్రిని చేసి ఈ నియోజకవర్గంలో ఏ పంచాయతీ అయినా, ఏ వార్డులో అయినా ప్రజలు అడిగిన, నాయకులు అడిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి అందిస్తూ వస్తున్నందుకు నగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున అన్నకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎస్వి షుగర్స్ లో ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ 226 ఫ్యామిలీలు 21.37 కోట్ల రూపాయల బకాయిలు. ఇదే జిల్లాలో పుట్టాడు కానీ ఇవ్వడానికి మనసు రాలేదు చంద్రబాబు నాయుడికి. కానీ జగనన్న నేను కోరిన వెంటనే ఆ రైతుల కుటుంబాల్ని ఆశీర్వదిస్తూ ఈరోజు 21.37 కోట్ల రూపాయల్ని వాళ్ళ ఖాతాల్లో జమ చేసినందుకు రైతు కుటుంబాలందరి తరఫున కూడా అన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గాలేరు నగిరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ అనుసంధానమయ్యే రిజర్వాయర్లు వేణుగోపాల్ సాగర్, వేపగుంట, అడవికొత్తులు త్వరగా పూర్తి చేసి ఇమ్మని కోరుకుంటున్నాను.